హలో ఏంటి బ్యాంక్ పని అప్పుడే అయిపోయిందా వెళ్ళింది ఎవరు నందగోపాల్ కంప్యూటర్ అది సరే గానీ నీకోసం మీ డార్లింగ్ నుంచి రెండు సార్లు కబర్ వచ్చింది ఏంటంట తొక్కలింగానికి అంత అర్జెంటు నీకు నీ డార్లింగ్కే తెలియాలి ఇదిగో హరి నీ కరెంటు బిల్లు కట్టానా నా 20 రూపాయలు మామూలు ఇచ్చి 50కి చేంజ్ ఉంది ఒకరు లేదు కానీ నెక్స్ట్ మంత్ అడ్జస్ట్ చేసుకో ఏమండి విజయ్ గారు మీరు ఆఫీస్ కొత్త కదా మీరేం కన్ఫ్యూజ్ కాకండి మా వాడు ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఎవరివైనా చిన్న చిన్న పనులు చేసి పెడుతుంటాడు దానికి 10-20 సర్వీస్ ఛార్జెస్ వేస్తాడు అదంతా తీసుకెళ్లి అనాథాశ్రమానికి డొనేట్ చేస్తాడులేండి మీకేమైనా పని ఉంటే చెప్పండి చేసి పెడతాడు ఆవిడ సంగతి సర్లే నువ్వు చేయించుకుందానికి 500 ఇవ్వాలి ఇవ్వు కొంచెం టైట్గా ఉంది గురు మరి కాదేంటి మందు ఖర్చు సిగరెట్ ఖర్చు ఎన్ని ఖర్చులు మనకు మిగిలేదు అక్కడ ఇంకా అబ్బాబా ఆపు స్వామి ఈసారి జీతం రాగానే ఇచ్చేస్తానుగా 5 నెలల నుంచి ఇస్తానే ఉన్నావు సార్ తొక్కలింగం సార్ రమ్మంటున్నారు రే గట్టిగా అరవకు ఆడిన్నాంటి నీ తొక్క తీసి బాటా షోరూమ్ కమ్ముతాడు నువ్వు వెళ్ళి నేను వస్తున్నా ఇదిగో నవ్వేవులే కానీ ఈ డబ్బులు లెక్కేసి లోపలెట్టు ఎలాగో డబ్బులు ఇవ్వు ఓర్నే సుధాకర్ గారు ఇతను చాలా విచిత్రమైన క్యారెక్టర్ లో ఉన్నాడే విచిత్రమైన క్యారెక్టరే లేండి సొంత పిల్లల్ని వద్దనుకుని అనాథాశ్రమం నుంచి ఓ పాపను కూడా తెచ్చి పెంచుకుంటున్నాడు ఏంటయ్యా ఏంటిది ఒక్క అకౌంట్ కరెక్ట్ గా లేదు పనిచేసేప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టి పనిచేయాలి ఏమైంది ఏమైందా ఈ అకౌంట్స్ అన్ని కంప్యూటర్లోకి ఎక్కించింది నువ్వే కదా నేనే ఒక్క స్టేట్మెంట్ కూడా టాలీ కావట్లేదు ఇలాగైనా పనిచేసేది మీరు కంప్యూటర్ ఆన్ చేశారా అబ్బో హాస్యమా ఇంతకీ మీకు ఏ అకౌంట్స్ కావాలి ఇంకే అకౌంట్స్ కనబట్టలేదా జేపీ కెమికల్స్ మీరు చూస్తుంది జేపీ ఫైనాన్స్ ఇది జేపీ కెమికల్స్ అయినా ఏంటా ఈ డబ్బా పెట్లు అంతా కన్ఫ్యూజను ఏది సరిగ్గా ఉండదు అంచక్క పాత పద్ధతిలో ఈ ఫైల్స్ అవి పెట్టుకుంటే దేనికదే చూసుకోవచ్చు కదా నా కర్మ చూస్తున్నా చూస్తున్నా క్యాంటీన్లో ఏదేదో వాగుతున్నా ఉంటగా నా గురించి చెత్తలింగం తొక్కలింగం అని నాతో పెట్టుకోకు పీకించేస్తాను ఉద్యోగంలోంచి అది మీ చేతుల్లో లేదు హెడ్ ఆఫీస్ నుంచి రావాలి వస్తుంది వస్తుంది నువ్వు అలాగే అంటా ఉండు హెడ్ ఆఫీస్ నుంచే వస్తుంది హలో అది ఫోన్ కాదు ఫ్యాక్స్ తెలుసు ఏంటి ఏంటిది పడింది ఏమందా ఏంటి ఎలా కొట్టుకుంటుంది మీరు నొక్కింది ప్రింటర్ ఇది ఫ్యాక్స్ ఏంటో ఈ డబ్బాలు వీటి గోళ నాకు అర్థమయ్యే చావదు ఏమొచ్చిందో చదువు మన చైర్మన్ మేఘనా గారు బాంబే నుంచి వస్తున్నారట మిశ్రమ గారు వస్తున్నారా కంగారు పడకండి ఇవాళ కాదు రేపు